ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత చెప్పినా వినకపోతే? ఆ పృథ్వీని కాపాడుకోవడం కోసం విధి లేని పరిస్థితిలో పున్నమి పెళ్లి చేసుకుంది. ఆ విషయం అగ్నిదేవి గారికి, వైదికమ్మ గారికి, పిల్ల జమీందారైనా జాబిల్లి కూడా తెలుసు. అయినా ఆ విషయం దాచి పృథ్వీతో పెళ్లికి రెడీ అయిపోయారు. పెద్దమ్మా, వీడి మాటలు నమ్మొద్దు పెద్దమ్మా. అర్థమైంది, మీరెవరూ నా మాటలు నమ్మట్లేదు కదా. ఓకే, ఈ వీడియోలో చూసి అప్పుడు నా మాటలు నమ్మండి. నేను ప్రాణంగా ప్రేమించిన పృథ్వీ చనిపోవడానికి వీల్లేదు డాడీ. మొన్న మీరు చేసినట్టు ఏ గొర్రెకో బరెకో ఇచ్చి నాకు పెళ్లి చేసేయండి. నాకున్న దోషం పోగొట్టండి ప్లీజ్ డాడీ. నీకున్న దోషం పోగొట్టడానికే కదా మొన్న ఎంతో కష్టపడి గొర్రెతో పెళ్లి ఏర్పాటు చేశాను. నువ్వే నాకిష్టం లేదని చెడగొట్టావు. ఇప్పుడు ఇంకాసేపట్లో పెళ్లి పెట్టుకుని గొర్రెనో బర్రెనో నేనెక్కడి నుంచి తీసుకురాను? అంటే నా జాబిల్లికి నిజంగానే దోషం ఉందా? అత్తయ్య, వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు, అది నిజం కాదు. ఇద్దరు చేసిన పనికి మంచి చేయాలనుకున్న పున్నమిని అవమానించారు, నిందించారు, ఇంట్లోంచి పాపం తనని బయటికి గెంటించేశారు. అమ్మా జాబెల్లి, నువ్వు కూడా ఎందుకమ్మా వీళ్ళతో చేతులు కలిపావు? తప్పు కదా అన్నయ్య. ఇందులో జాబెల్లి తప్పులేదు. జాబెల్లి జాతకం గురించి మీకు తెలిస్తే తట్టుకోలేరని గురువుగారు చెప్పారు. అందుకే మీకు తెలియకుండా పెళ్లి చేసేస్తే దోష నివారణ కొంచెమైనా తగ్గుతుందనుకున్నాం. అంటే మీరందరూ కలిసి నా బిడ్డ ప్రాణాలు తీయాలని చూశారు? మీ బిడ్డకున్న దోషాన్ని నా బిడ్డకు శాపంగా మార్చాలని చూశారా? ఛీ, గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు నా బిడ్డ మిమ్మల్ని నమ్మాడు. అత్తాళి బరా. పంతులు గారు, పెళ్లి లేదు, పెటాకులు లేదు, మీరు వెళ్ళండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.